బ్రేకింగ్ చూస్తున్నాం. నిన్న ధర్నా చౌక్ లో ప్లకార్డులు పట్టుకున్న పోలీస్ అధికారిపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం. లేక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా చేస్తున్న శ్రీదేవి వాకర్స్ తరపున ఆందోళనలో పాల్గొంది. విమర్శలు రావడంతో ఆమెను బదిలీ చేశారు. ధర్నా చౌక్ లో ప్లకార్డులు పట్టుకున్న పోలీస్ అధికారిపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం. శ్రీదేవిని బదిలీ చేసింది. లేక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు శ్రీదేవి. నిన్న వాకర్స్ తరపున ఆందోళనలో పాల్గొంది. విమర్శలు రావడంతో ఆమెను బదిలీ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. నిన్న వాకర్స్ తరపున ఆందోళనలో పాల్గొన్న ఇన్స్పెక్టర్ శ్రీదేవిని బదిలీ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఏ ప్రాతిపదిక మీద ఆమె బదిలీ జరిగింది? నిన్న డ్యూటీలో ఉండి ఆమె సివిల్లో అక్కడికి వచ్చిందా, లేకపోతే సెలవు పెట్టి వచ్చిందా? ఆమెతో పాటు కొంతమంది కానిస్టేబుల్స్ కూడా ఉన్నారని వార్తలు వచ్చాయి. వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారు? ధర్నా చౌక్ లో వాకర్స్ తరఫున ప్లేకార్డ్ పట్టుకుని ధర్నాలో ఇది ఆందోళన కారణకారుల తరఫున ముట్టిగా కూర్చొని దాదాపు ఆందోళన చేసిన శ్రీదేవి, ఇన్స్పెక్టర్ శ్రీదేవిని బదిలీ చేస్తూ కొద్దిసేపటి క్రితమే డీసీపీ సెంట్రల్ జోన్ జోయల్ డేవిస్ ఆదేశాలు జారీ చేశారు. దీనిలో ప్రధానంగా నిన్న ఆమె డ్యూటీలో ఉంది, ప్రొటెక్టివ్ టీమ్ అని చెప్పి కొంత టీం ఇవ్వడం జరిగింది. ఈమె ఇన్స్పెక్టర్ లేక్ పోలీస్ తో పాటుగా ధనలక్ష్మి అని చెప్పే మరొక ఇన్స్పెక్టర్, ఈ ఇద్దరు ఇన్స్పెక్టర్ కూడా 10-10 మంది మహిళా కానిస్టేబుల్ ఇచ్చేసి వీళ్ళని ప్రొటెక్టివ్ టీమ్, అంటే ఘర్షణ వాతావరణం ఎక్కడ నెలకొన్నా సరే లేకుంటే ఏదైనా అయినా సరే ముందుగా రియాక్ట్ అయ్యి ఆ పూర్తి కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రొటెక్టివ్ టీమ్ అని చెప్పి వీళ్ళని అక్కడ పెట్టడం జరిగింది. అయితే ఈ టీమ్ లో ఉన్న ఈ శ్రీదేవి, శ్రీదేవితో పాటు కొంతమంది కానిస్టేబుల్ కలిసి వాకర్ తరఫున ఆందోళన చేస్తూ ఆ ప్రొటెస్ట్ లో పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి మీడియాకి పూర్తిగా ఈ వీడియోలు కావచ్చు, ఫోటోలు చెక్కడం తోటి వెంటనే దీనిపైన అప్పటికప్పుడు సాయంత్రంలోగా పోలీస్ అధికారులను నియమించి కూడా విచారణ ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత లేక్ పోలీసు సెంట్రల్ జోన్ పరిధిలో ఉన్న లేక్ పోలీసు ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీదేవిని వెంటనే బదిలీ చేస్తూ కంట్రోల్ రూమ్ లో అటాచ్ చేయడం జరిగింది. మిగతా పోలీస్ అధికారులు ఎవరైనా ఉన్నారో కింద కానిస్టేబుల్ కావచ్చు, వీళ్ళపైన కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి అటు డీసీపీ సెంట్రల్ జోన్ జోల్ చెప్పి చెప్తున్నాను. మరో చూసినట్లయితే ఈ సంఘటన సంబంధించి పూర్తిగా తాము సీరియస్ గా తీసుకున్నాం. ఆమె ఏ ప్రాతిపదికన వచ్చి ధర్నాలో పాల్గొంది, ఎందుకు పాల్గొంది, డ్యూటీలో ఉండి ఆమె ప్రొటెస్ట్ ఆందోళన కారణ కల్పన ఎందుకు వచ్చింది అన్న సాన్ని పూర్తిగా సమగ్రంగా తాము విచారణ చేస్తున్నట్టుగా పోలీసు అధికారులు